రావు గోపాలరావు తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రావు రమేష్ విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాదు టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎదిగారు కామెడీ యాక్షన్ ఇలా పాత్ర ఏదైనా తన యాక్టింగ్తో దాని అంతు చూడడంతో రావు రమేష్ స్టైలే వేరు రావు రమేష్ ప్రతిభ కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం కాలేదు తమిళ తెలుగు కన్నడ వంటి పలు భాషల్లో బిజీ ఆర్టిస్ట్ అయిపోయారాయన రావు రమేష్ లేని స్టార్ హీరో సినిమా ఉండదేమో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు రావు రమేష్ అప్పట్లో ఆయన తండ్రి రావు గోపాల్ నటంతో ఏ రేంజ్లో మెప్పించారో ఆయన పేరుని నిలబెడుతూ రావు రమేష్ కూడా అదే స్థాయిలో టాలీవుడ్లో నటిస్తున్నారు తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది విడిపోయే ముందు బంధం విలువేంటో తెలుస్తుంది నువ్వు మెడిసిన్ లాంటి వాడివి కానీ దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇలాంటి ఎమోషనల్ డైలాగులతో పాటు భజన ప్రతిదానికి భజన అంటూ ఫ్రస్టేషన్ వినిపించాలన్న రావు రమేష్ డైలాగులకే చెల్లింది ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే యంగ్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ విలక్షణ పాత్రల ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు రావు రమేష్ కొన్ని సినిమాలు రావు రమేష్కి పేరు తీసుకువస్తే కొన్ని సినిమాలకు రావు రమేష్ పేరు తీసుకువచ్చారు ఇది వాస్తవం తన సత్తా ఏమిటో టాలీవుడ్కి బాగా తెలుసు భిన్నమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ విలక్షణ నటుడు రావు రమేష్ రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం రావు రావు ఈ పేరు లేకుండా తెలుగు సినిమా చరిత్ర పూర్తి కాదు విలన్ పాత్రలకే వన్నె తెచ్చిన వైవిధ్యమైన నటనతో అలరించిన గొప్ప నటుడు ఆయన అలాంటి నటుడికి వారసుడిగా వచ్చారు రమేష్ కానీ వారసత్వం ఆయనకు అవకాశాలు తీసుకురాలేదు అవకాశాలు వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చిన నటన ఆయన్ను నిలబెట్టింది రావు రమేష్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఒకటిన నటుడు రావు గోపాలరావు హరికథా కళాకారిణి అయిన కమలాకుమారి దంపతులకు జన్మించారు పుట్టింది శ్రీకాకుళమైన నాన్నగారు చెన్నైలో ఉండడం వలన స్కూలింగ్ మొత్తం రామకృష్ణ మిషన్ స్కూల్ టీనాగర్ చెన్నైలో జరిగింది చిన్నప్పటి నుంచే రావు రమేష్కి సినిమాల మీద కంటే ఫోటోగ్రఫీ మీద ఎక్కువ ఆసక్తి చెన్నైలో కమ్యూనికేషన్స్లో డిగ్రీ పూర్తి చేశారు తన ప్లస్ టూలో పాఠశాల వదిలి బయటకు రావాలని కోరుకున్న సమయంలో ఫోటోగ్రఫీ ఆసక్తి కలిగి బ్రిటిష్ లైబ్రరీ అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి ఫోటోగ్రఫీ పుస్తకాలు బాగా చదివేవారు ఆ తర్వాత ఆయన దర్శకుడు కె రాఘవేంద్రరావు సోదరుడైన ప్రకాష్ రావు దగ్గర అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్గా జాయిన్ అయ్యారు ఈ సమయంలో సినిమాటోగ్రాఫర్ విఎస్ఆర్ స్వామి ఆయనను ప్రోత్సహించారు బెంగళూరులోని తన స్నేహితురాల దగ్గరికి పంపించారు రమేష్ని ఆయన అక్కడ పారిశ్రామిక ఫోటోగ్రఫీ గురించి నేర్చుకున్నారు కాలిఫోర్నియా అకాడమీలో మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యానిమేషన్లో ఒక కోర్స్ కోసం దరఖాస్తు చేశారు కానీ రావు రమేష్ తల్లిదండ్రులు అంగీకరించలేదు తర్వాత ఆయన సొంతంగా ఓ కథ రాసి ఈ చిత్రానికి దర్శకత్వం చేయాలనుకున్నారు కానీ రావు రమేష్ తల్లి నటుడిగా మారాలని కోరారు ఆయనకు ఒక సోదరి సోదరుడు కూడా ఉన్నారు అలాగే భార్య ఓ కొడుకు కుమార్తె కూడా ఉన్నారు సినిమా కెరీర్ చూసినట్లయితే నందమూరి బాలకృష్ణ సినిమా సీమసింహంలో సిమ్రాన్ సోదరుడిగా ఓ చిన్న పాత్రలో నటించారు ఆయన అదే వెండి తెరపై తొలి సినిమా ఆ తర్వాత ఆయనకు ఆఫర్లు చాలా కాలం రాలేదు అప్పుడు తిరిగి చెన్నైలోని టీవీ ధారావాహికలు పవిత్రబంధం కలవారి కోడలు ఈ సీరియల్లో నటించారు నాలుగు సంవత్సరాలు సీరియల్లో నటించారు ఆయన రెండు వేల ఏడులో రీఎంట్రీ ఇస్తూ ఒక్కడున్నాడు సినిమాలోని చిన్న పాత్రలో కనిపించారు ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ చేసిన గమ్య మూవీలో నక్స్లైట్ పాత్రలో చేసి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి రెండు వేల ఎనిమిదిలో కొత్త బంగారు లోకంలో లెక్చులర్ పాత్ర చేయడం ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది రెండు వేల ఎనిమిదిలో ఆవకాయ బిర్యానీ దొంగల బండి ఫిటింగ్ మాస్టర్ ఇలాంటి చిత్రాలు చేసినా అనుకున్నంత గుర్తింపు రాలేదు రెండు వేల తొమ్మిదిలో మగధీరా చిత్రంలో గోరా పాత్రతో మళ్ళీ ఆకట్టుకున్నారు కానీ చాలామందికి ఆ పాత్ర చేసింది రావు రమేష్ అని ఇప్పటికీ తెలియదు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో విలేజ్లో వినాయకుడు ఇంకోసారి లీడర్ చిత్రాలు కూడా చేశారు ఆయన రెండు వేల పదిలో మర్యాద రామన్లో కూడా మంచి రోల్ చేశారు అయితే రెండు వేల పదిలో వచ్చిన కలేజా చిత్రంలో తాంత్రికుడు పాత్రలో ఆ పాత్రకి ప్రాణం పోశారు రావు రమేష్ ఆ పాత్రకు మంచి స్పందన వచ్చింది రెండు వేల పన్నెండులో వచ్చిన జూలైలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయారు అదే సంవత్సరంలో తొమ్మిది చిత్రాలు చేసి సీతమ్మ వాకిట్లో సిరిమలే చెట్టు సినిమాలో ఆయన చేసిన పాత్రకు మంచి స్పందన వచ్చింది ఆ సినిమాలో ఆయన చేసిన పాత్రకు మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది గోదావరి యాస్లో ఆయన చెప్పిన డైలాగ్స్ థియేటర్లో క్లాప్స్ కొట్టేలా చేశాయి అందులోని ఓ డైలాగ్ అలా వదిలేయకండ్రా ఎవరికైనా వాడిని చూపించండి బాబు కూర్చోబెట్టి చెప్పండ్రా ఈ డైలాగ్ మన నిత్య జీవితంలో ఫ్రెండ్స్ దగ్గర విరివిరిగా వాడుతూ ఉంటాం అంతలా ఆయనకి ఫేమ్ తీసుకువచ్చింది అలాగే రెండు వేల పద్నాలుగులో వచ్చిన ముకుందా చిత్రంలో కూడా వైవిధ్యమైన పాత్ర చేసి మెప్పించారు సమానంగా ఉండే పాత్రలో చేసి మంచి ప్రజాదరణ పొందారు ఆయన రెండు వేల పదహారులో ఆ మూవీలోనే పల్లెం వెంకన్న పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు డీజే సినిమాలో రొయ్యల్ నాయుడు పాత్ర ఆయన తండ్రి పాత్రలో నటించి ఏమాత్రం నాన్నగారిని ఎక్కడ అనుసరించకుండా అద్భుతమైన నటను కనబరిచారు తనదైన శైలిలో ఒక ప్రకాష్ రాజ్ కోటా శ్రీనివాసరావు లాంటి అద్భుతమైన విలక్షణత కలిగిన జాబితాలో ఈ విధంగా చేరిపోయారు కొత్త బంగారు లోకం ఆవకాయ బిర్యానీ మగధీర ఈ మూవీస్లో మంచి పేరు వచ్చింది లీడర్ కలేజా మిరపకాయ బద్రీనాథ్ పిల్ల జమీందార్ గబ్బర్ సింగ్ జులై సీతమ్మ వాకిట్లో సిరిమలి చెట్టు షాడో ఇద్దరు అమ్మాయిలతో బలుపు లాంటి మూవీస్లో చేసి రావు రమేష్ లాంటి నటుడు టాలీవుడ్లో ఉన్నాడని చాటి చెప్పారు రెండు వేల పదిహేనులో ముకుంద మూవీలో నటించి మంచి పేరు అవార్డులు తెచ్చుకున్నారు సినిమా చూపిస్తామావా సన్ ఆఫ్ సత్యమూర్తి దోచై బెంగాల్ టైగర్ బ్రూస్లీ త్రిపుర స్పీడ్ ఉన్నాడు సర్దార్ గబ్బర్ సింగ్ బ్రహ్మోత్సవం శ్రీరస్తు శుభమస్తు ఈ సినిమాల్లో సహాయ పాత్రలో నటించి అందరినీ మెప్పించారు కాటమరాయుడు రాయుడు హైపర్ అలాగే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ అరవింద సమేత ఆర్ఎక్స్ హండ్రెడ్ భరత్ అనే నేను ట్వంటీ ఫోర్ కేసెస్ యాత్ర ఈ సినిమాలతో తారాస్థాయికి చేరిన రావు రమేష్ మజిలీ సినిమాతో తన నటనను మరోసారి ఆకట్టుకున్నారు రావు రమేష్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూసినట్లయితే ఈ గొప్ప నటుడికి ముందు నటనపై ఇష్టం లేదట ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఆ తర్వాత డైరెక్టర్ కావాలని అనుకున్నారు ఇదే విషయాన్ని తన తల్లికి చెబితే డైరెక్షన్ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ తెలిసి ఉండాలి లెన్సులు తెలిస్తే సరిపోదు జీవితం తెలియాలంటే ముందు ముళ్లబాట ఉంటుంది నీకు నటన అయితే చాలా బాగుంటుందని ఆమె సజెషన్ చేశారు దాంతో ఆయన నటుడయ్యారు అలా ఆమె కనుక చెప్పకపోయి ఉంటే మనం ఓ గొప్ప నటుడిని మిస్ అయినట్టనే చెప్పుకోవాలి అయితే ఆయన పుట్టగొడుగుల వ్యాపారం కూడా చేసి నష్టపోయారట పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో మద్రాసులో ఉన్న సమయంలో వ్యవసాయం చేయాలని అనుకున్నారు రావు రమేష్ ఆ సమయంలో పుట్టగొడుల వ్యాపారం చేసి చాలా లాభాలు సొంతం చేసుకుంటున్నారు అందరూ ఈ సమయంలో వ్యాపారం చేయాలనుకున్నారు న్యూస్ పేపర్లో పుట్టగొడుగుల బిజినెస్ ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చని తెలిసి పుట్టగొడుగులు వేశారు కానీ వేసిన తర్వాత పుట్టగొడుగులు పండించడం అంత సులభం కాదని అర్థమైంది అవి అమ్మి డబ్బులు సంపాదించాలనుకుంటే చివరకు పెట్టిన పెట్టుబడి రాలేదు ఒక్క రూపాయి కూడా సంపాదన లేదట ఇక రోజుకి ఆయన పారితోషికం చూసుకుంటే సుమారు నాలుగు లక్షల రూపాయల పైమాటే ఉంటుంది టీవీ సీరియల్స్లో పనిచేస్తున్నప్పుడు సినారే కవిత వ్యాఖ్యానం చేసేవారట అందుకే డిక్షన్పై రావు రమేష్కు అంత కమాండింగ్ ఉంటుంది బీబో శ్రీనివాస్ మురళీ శ్రీనివాస్ పంగులూరి శ్రీనివాస్ చెన్నైలో ఆయనకు ప్రాణమిత్రులు చెన్నైలో తన స్నేహితుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తనయుడు ఘంటసాల రత్నకుమార్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆయన టీవీ సీరియల్లో నటించారు మంచి నటులు వేరు గొప్ప నటులు వేరు మంచి నటుల వల్ల పాత్రలు హైలైట్ అవుతాయి గొప్ప నటుల వల్ల సినిమాలకు వెయిట్ పెరుగుతుంది రావు రమేష్ ఈ రెండు కావులకు చెందిన నటుడు ఆయన చేసిన కొన్ని పాత్రలు చూస్తే వెరీ ఛాలెంజింగ్ అనిపిస్తుంది కానీ ఆయన చేస్తున్నప్పుడు ఈ పాత్ర ఎంత సింపులా అనిపిస్తాడు ఒకప్పుడు రావు గోపాలరావు గారి నటనలోనూ ఈ లక్షణం కనిపించింది కానీ తండ్రికి మించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం రమేష్కు రావడం అతని అదృష్టం మాత్రమే కాదు ప్రతిభ కూడా కారణం అప్కమింగ్ హీరోల సినిమాలకు రావు రమేష్ పెద్ద ఎసెట్గా మారి చాలా రోజులైంది ఆయన ఉంటే సినిమాకు వెయిట్ పెరుగుతుంది మజిలీ ప్రతిరోజు పండగ లాంటి సినిమాల్లోనే నట వైవిధ్యానికి రావు రమేష్ కాక మరెవరూ న్యాయం చేస్తారనిపిస్తుంది పుష్ప భీమ్లా నాయక్ కేజీఎఫ్ టూ లాంటి చిత్రాల్లో ఈ నటుడి స్పార్క్ మనకు కనిపిస్తుంది రావు ప్రత్యేక శైలి వాయిస్ కానీ పదాల విరుపు కానీ మాటల ఆరోహణ అవరోహణ ఒత్తి పలకడం ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు ముచ్చాల ముగ్గు సినిమాలో సెక్రటరీ అన్న పైన ఏదో మర్డర్ జరిగినట్టు లేదు ఆకాశంలో సూర్యుడు నెత్తుడి గడ్డలా లేడు మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలయ్య అంటూ తనదైన శైలిలో పలికిన మాటలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి ఇలా చాలా సినిమాల్లో ఆయన ప్రత్యేక మేనరిజం ఆ తర్వాత అలాంటి నటుడు మళ్ళీ రాడు అనుకోవడం పరిపాటే కానీ ఆయన నట వారసునిగా ఆయన కుమారుడు రావు రమేష్ వచ్చారు అద్భుతంగా నటిస్తున్నారు రావు రమేష్ నటించిన కొన్ని సినిమాలు ఇప్పుడు చూద్దాం మర్యాద రామన్న దొంగల బండి ఆవకాయ బిర్యానీ ఫిట్టింగ్ మాస్టర్ మగధీరాలో గోరా పాత్ర కొత్త బంగారు లోకం గమ్యం కిక్ ఒక్కడున్నాడు సీమసింహం విలేజ్లో వినాయకుడు శంబో శివశెంబో ప్రియతమా నీవచట కుసలమా ఇటు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షాడో మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఓం త్రీడీ జంప్ జిలాని గీతాంజలి యమలీలా టూ కొత్త జంట రౌడీ ఫెలో అమృతం చందమామలో లక్ష్మీరావే మా ఇంటికి కార్తికేయ అలాగే బెంగాల్ టైగర్ దోచై సూర్య సూర్యవార్స సూర్య బ్రూస్లీ సుబ్రహ్మణ్యం ఫర్సేల్ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ నేను లోకల్ బ్రిడ్జ్ అలాగే హైదరాబాద్ లవ్ స్టోరీ చల్ మోహన్ రంగ దేవదాస్ అరెక్స్ హండ్రెడ్ సాక్ష్యం మిస్టర్ మజ్ను ప్రతిరోజు పండగే మామ ఊరంతా అనుకుంటున్నారు నైన్టీఎంఎల్ సోలో బ్రతుకు సో బెటర్ శ్రీకారం మహాసముద్రం నారప్ప బంగారు బంగారరాజు భీమ్లా నాయక్ యశోద ఇంకా దాదాపు ఐదు సినిమాలు సెట్స్పై ఉన్నాయి ఆయన చేస్తున్నవి ఇక రావు రమేష్కి ఇష్టమైనవి చూసినట్లయితే అమితాబ్ బచ్చన్ అంటే ఆయనకు చాలా ఇష్టం చిత్రసీమలో ఇటు త్రిషా నటన ఆయనకు చాలా ఇష్టం ఫేవరెట్ ఫుడ్గా బిర్యానీ తెలియజేస్తారు ఆయనకి ఇష్టమైన కలర్ బ్లాక్ ఇక ఆయన ఫేవరెట్ ఫిలిం ఆకాశమంతా ఇక ప్యారిస్ లండన్ అంటే ఆయనకు చాలా ఇష్టమని కూడా తెలియజేస్తూ ఉంటారు అయితే ఈ గొప్ప నటుడికి విలక్షణ నటుడికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి ఒకసారి చూస్తే ఫిల్మ్ఫేర్ అవార్డు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తెలుగు రెండు వేల ఏడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది ఇక నంది అవార్డు స్పెషల్ జ్యూరీగా రెండు వేల ఎనిమిది అలాగే బెస్ట్ యాక్టర్గా రెండు వేల పన్నెండు బెస్ట్ యాక్టర్గా రెండు వేల పదిహేడు వచ్చింది ఇక నంది అవార్డు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా రెండు వేల ఇరవైలో అవార్డు పొందారు నంది అవార్డు బెస్ట్ యాక్టర్గా రెండు వేల ఆరులో కూడా అవార్డు పొందారు నంది అవార్డు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా రెండు వేల తొమ్మిది బెస్ట్ విలన్గా రెండు వేల పద్నాలుగులో అవార్డు పొందారు ఇక సైమా అవార్డు బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ తెలుగు బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ తెలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారులో సైమా అవార్డు గెలుచుకున్నారు సైమా అవార్డు స్పెషల్ జ్యూరీ రెండు వేల పదహారులో కూడా గెలుచుకున్నారు ఇక ఐఫా ఉత్సవం బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా రెండు వేల పదహారులో కూడా అవార్డు వచ్చింది ఐఫా ఉత్సవం బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ లో రెండు వేల పదిహేడు అలాగే ఏషియన్ ఫిలిం అవార్డ్ బెస్ట్ యాక్టర్ ఇన్ నెగిటివ్ రోల్ రెండు వేల పదిహేడులో కూడా ఆయనకు అవార్డు వచ్చింది ఇక రావు రమేష్ ఆస్తులు ఆయన రెమ్యునరేషన్ చూసినట్లయితే ఒక్కో సినిమాకి బడ్జెట్ పట్టి కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ఉంటుందట పలు కంపెనీలకు బ్రాండ్ ప్రమోషన్స్ యాడ్స్ కూడా చేస్తూ ఉంటారాయన కోటి నుంచి కోటిన్నర వరకు బ్రాండ్కి సంబంధించి రెమ్యునిరేషన్ ఉంటుంది యాడ్స్కి ఇక ఆయనకు చెన్నై హైదరాబాద్ వారి సొంత గ్రామంలో కూడా నివాసాలు ఉన్నాయి వ్యవసాయ క్షేత్రాలు పలు కమర్షియల్ కాంప్లెక్స్లు రియల్టీ పెట్టుబడులు ఉన్నాయి వెల్ సెటిల్ ఫ్యామిలీ అనే చెప్పాలైంది రావు రమేష్కి సుమారు యాభై కోట్ల రూపాయల ఆస్తి ఉంటుందట ఇక ఆయనకు ఖరీదైన కార్లన్నా చాలా ఇష్టం వాచెస్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఆయన బీఎండబ్ల్యూ ఎక్స్ఫై రోల్స్ రాయ్స్ గోస్ట్ బీఎండబ్ల్యూ మినీ కూపర్ ఆడిఏ టుయాటో ఇన్నోవా ఈ ఐదు ఖరీదైన కార్లు ఆయన గ్యారేజ్లో ఉన్నాయి ఇక ఏది ఏమైనా తెలుగు సినిమాకు తెలుగువాడుగా దొరికిన నట ఆనిముత్యం రావు రమేష్ సినిమా పరిశ్రమలో ఎందరో ఆర్టిస్టులు ఉన్నారు కానీ కొందరిని మాత్రమే ఉత్తమ నటులుగా గుర్తిస్తాం అలాంటి గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు రావు రమేష్ ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేసి మెప్పించే సత్తా ఉన్న అరుదైన నటుడు ఆయన ఆయన నటనే కాదు వ్యక్తిత్వము విలక్షణమే క్యారెక్టర్ ఏదైనా రావు రమేష్ దాన్ని ఓన్ చేసుకునే విధానం కొత్త తరం నటులు నేర్చుకోవాల్సిన విషయం ప్రస్తుతం టాలీవుడ్లో బిజియస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెలుగొందుతున్న విలక్షణ నటుడు రావు రమేష్ ఆయన పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పరభాషల్లో కూడా మరింత మంచి ఫేమ్ తెచ్చుకొని తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ ఆయన లైఫ్ మరింత బాగోవాలని మనం కూడా కోరుకుందాం